ఐపీఎల్ మొదలైందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ కి పండుగే. ఆటగాళ్లు కొట్టే షాట్లు, కళ్ళు చెదిరే క్యాచ్లు, స్పిన్నర్ల వేగవంతమైన బంతులు, ఆ వేగానికి తడబడి బ్యాటర్లు చేజార్చుకునే వికెట్లు, ఇలా ప్రతి ఒక్క బాల్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ లీగ్. గత 14 సీజన్లుగా ఈ క్యాష్ రిచ్ లీగ్ అభిమానులను అలరిస్తూనే ఉంది. కరోనాతో ఆటంకాలు ఏర్పడినా కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం 15వ సీజన్ కు ముస్తాబవుతోంది. అయితే గత 14 గేళ్లలో విధ్వంసకర బ్యాటింగ్ తో ఎంతో మంది బ్యాట్స్మెన్ అలరించారు. మైదానం పైకప్పులను తాకే సూపర్ సిక్స్ లతో ఆకట్టుకున్నారు. అలాంటి ఆటతో అలరించిన ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో చెలరేగిన విధ్వంసకర బ్యాట్స్మెన్ టాప్ 10 జాబితాను కనుక మనం పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డేవిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సీజన్ కు ముందే అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఏబీ డేవిలియర్స్ కెరీర్ లో 184 మ్యాచ్లు ఆడి 5162 పరుగులు చేశారు. యావరేజ్ 39.70గా ఉండగా స్ట్రైక్ రేట్ 151.68గా ఉంది. రన్స్ స్ట్రైక్ రేట్ పరంగా డేంజరస్ బ్యాట్స్మెన్ లిస్ట్ లో ఏబీ డేవిలియర్స్ టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 148.96 స్ట్రైక్ రేట్ తో రెండో స్థానంలో ఉన్నారు. క్రిస్ గేల్ 142 మ్యాచ్ల్లో 4965 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 31½ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో 3వ స్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా 4వ స్థానంలో రోహిత్ శర్మ, 5వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.94తో తక్కువగానే ఉన్నా నిలకడగా ఆడడం, ఎక్కువ పరుగులు చేసిన నేపథ్యంలో అతను ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్ 94 మ్యాచ్ల్లో 3273 పరుగులు చేశాడు. యావరేజ్ 47.43గా ఉంది. ఇందులో 2 సెంచరీలతో పాటు 27½ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 213 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 130.39 స్ట్రైక్ రేట్తో 5611 పరుగులు చేశారు. ఇక విరాట్ కోహ్లీ 207 మ్యాచ్ల్లో 6283 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలున్నాయి. లీగ్ హైయెస్ట్ రన్స్ ఇవే కావడం కూడా విశేషం. ఇక డేవిడ్ వార్నర్ 150 మ్యాచ్ల్లో 139.96 స్ట్రైక్ రేట్తో 5449 పరుగులు చేసిన వార్నర్ విధ్వంసకర బ్యాట్స్మెన్ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతున్నారు. అతను లీగ్ లో 50½ సెంచరీలతో పాటు 4 సెంచరీలు బాదారు. వార్నర్ తర్వాత కిరణ్ పోలార్డ్ 149.77 స్ట్రైక్ రేట్తో కిరణ్ పోలార్డ్ ఉన్నాడు. అతను 178 మ్యాచ్ల్లో 3268 పరుగులు చేశారు. ఇక ఐపీఎల్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 135.83 స్ట్రైక్ రేట్తో 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ధోని ఇప్పటివరకు 217 మ్యాచ్ల్లో 4715 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ ఆర్సీబీ హిటర్ మాక్స్వెల్ 97 మ్యాచ్ల్లో 2018 రన్స్ తో పాటు 151.48 స్ట్రైక్ రేట్తో ఈ హిటర్స్ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ఇక విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ ఏకంగా 178.57 స్ట్రైక్ రేట్తో 1700 పరుగులతో 10వ స్థానంలో నిలిచారు. మొత్తంగా 84 మ్యాచ్ల్లో రస్సెల్ ఈ పరుగులు చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 153.91 స్ట్రైక్ రేట్తో, సురేష్ రైనా 137.14 స్ట్రైక్ రేట్తో, షేన్ వాట్సన్ 137.91 స్ట్రైక్ రేట్తో, వీరేంద్ర సెహ్వాగ్ 155.44 స్ట్రైక్ రేట్తో, ఇక జానీ బేర్స్టో 142.19 స్ట్రైక్ రేట్తో ఇలా టాప్ 15లో కొనసాగుతున్నారు.